హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఏరా వర్మ బాబాయ్, ఎలా ఉండవు? రే, నువ్వు ఎంత పిల్ల చేష్టాలు చేసినా నా దగ్గర, నీ వయసు ఒక అయిపోయింది, నువ్వు ఎన్ని చేయాలనుకున్నా చేసుకోరా నా కొలక. నువ్వు ఏం చేయాలనుకున్నా కూడా నేను అంతకంత ఇదే అవుతా, సరేనా? నీ బ్యాక్గ్రౌండ్ మొత్తం నాకు తెలిసింది. బాబాయ్ అనుకున్నా నిన్ను నాకు వెల్విషర్గా ఇదిగా ఉంటానంటే నేను నీకు ఇదిగా ఉన్నా. అర్థమైందా? అర్థమైందా బాబాయ్, వర్మ బాబాయ్, అర్థమైందా? నేను ఇదిగా ఉంటే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని నా లైఫ్ని నువ్వు ఇలా స్పాయిల్ చేస్తావా? నువ్వెన్నైనా చెప్పు వర్మ బాబాయ్, నువ్వెన్నైనా చెయ్యి. అందరూ నా గురించి ఎవరు అనుకోరాడు చెడుగా, సరేనా? ఇది కూడా పిక్కోలేవు రానువా, సరేనా? ఇది కూడా నువ్వు పిక్కోలేవు. నువ్వు ఇంకా నీ టాలెంట్ ఇదేనా నీ టాలెంటా? నాకు చెప్తే నేను ఒక రేంజ్లోనే చేసింటాను కదా బాబాయ్, వర్మ బాబాయ్. టాటూ అని చెప్పి, బర్త్డే గిఫ్ట్ అని చెప్పి, బొంగు అని చెప్పి, బోషాన్ అని చెప్పి ఆడదాని జీవితాన్ని. నీ చూడు వర్మ బాబాయ్, మీ ఫ్యామిలీ మెంబర్సే చెప్పినారు నాకు నీ క్యారెక్టర్ గురించి. మీ అక్కే చెప్పింది. బ్యాక్గ్రౌండ్ మొత్తం కనుక్కున్నా నీ గురించి మొత్తం తెలుసు బాబాయ్ నాకు. అక్క కూతురు జీవితాన్ని నువ్వు నాశనం చేసినోడివి. నువ్వు మళ్ళీ ఇంకొక ఆడదాని జీవితాన్ని నాశనం చేయడానికి కత్తలు లెంగుతా చేస్తున్నావు కదా వర్మ బాబాయ్. నువ్వు ఎన్నైనా చేసుకో బాబాయ్, నువ్వు నా గురించి ఎన్నైనా పెట్టుకో బాబాయ్, ఐ డోంట్ కేర్. ఓకే, మహా అయితే ఏమవుతుంది బాబాయ్? నువ్వు అన్నీ చెప్పావు మా ఇంట్లో అందరికీ, నా ఇన్స్టాకి వెళ్ళి ఇలా అంతా చేసి అంతా చెప్పినావు. హ్యాట్స్ ఆఫ్ బాబాయ్, నీకు భార్య అని చెప్పి, పెళ్ళి అని చెప్పి నన్ను ఇంత చీట్ చేసి బాబాయ్, నేను ఒక ఉద్దేశంతో చూస్తే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని. బాబాయ్, నీ దగ్గర నేను అప్పు తీసుకున్నాను కదా, 27th నాకు శాలరీ వస్తుంది, ఆ శాలరీ నీకు ఇచ్చేస్తా బాబాయ్. ఓకే, నువ్వు నాకు ఇచ్చినావు కదా బాబాయ్, నా పేరు నా ఫోటో టాటూ వేసుకున్నావు బ్యాక్ సైడ్ బాబాయ్, అది నేను నిలబెట్టుకుంటా బాబాయ్, ఖచ్చితంగా నేను మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తా బాబాయ్, అప్పు తీసుకున్నాను. సరేనా బాబాయ్, నువ్వు ఎన్ని చేయాలనుకున్నా నేను అంతకంత ఇదిలోనే పోతాను తప్ప నేనైతే ఇంత కూడా భయపడను బాబాయ్, ఇంత కూడా భయపడను. నన్ను ఇంత టార్చర్ పెట్టి, నన్ను మెంటలీ టార్చర్ పెట్టారండి ఆ వర్మ బాబాయ్, నన్ను సైకోలాగా ఒక శాడిస్ట్లా నన్ను టార్చర్ పెట్టినాడు. నాకు కోపం వచ్చింది, ఇలా చేసినందుకు నాకు కోపం వచ్చింది, నేను అరిచినాను, అంతా అయిపోయింది. ఇప్పుడు ఆ బాబాయ్కి ఏం కావాలో నాకైతే అర్థం కాలేదు. నేనంటే పెళ్లి చేసుకోవాలంట ఆ బాబాయ్ని. ఎవరైనా తండ్రి ప్లేస్లో ఉండేవాడిని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? మీరే చెప్పండి. నీ అన్నను కూడా అనుకోలా, బాబాయ్ అనే అనుకున్నా. బాబాయ్ అనుకున్న ఒక ఫ్యామిలీ మెంబర్గా అనుకుంటే నేను నన్ను ఇంతలా టార్చర్ పెట్టి మెంటలీగా ఎలా అని చెప్పి నా గురించి బ్యాడ్గా చేసి ఇన్స్టాల్లో టిక్టాక్లో ఒక రేంజ్లోనే పెడతాడు మా బాబాయ్. మా బాబాయ్కి ఏం కావాలో మీరే అడగండి. ఓకేనా వర్మ బాబాయ్, చూడు వీడియో చూడు, మళ్ళీ నాతో మాట్లాడు. ఓకే, పెట్టు బాబాయ్, నువ్వు ఇంకా ఎన్నైనా పెట్టు బాబాయ్. నేను పట్టించుకోను బాబాయ్, ఇంకా నువ్వు ఎన్నైనా పెట్టుకో. ఓకేనా బాబాయ్, నీ దగ్గర తీసుకున్న అప్పు 27th నీ అకౌంట్కి వేస్తా. ఓకేనా బాబాయ్, నువ్వు ఇంకా ఎన్ని చేసుకోవాలన్నా చేసుకో. నీ టాలెంట్ చూపించు బాబాయ్, నీకు ఇంకా ఎంత టాలెంట్ ఉందో నేను కూడా చూడాలి కదా. నువ్వు చూపించు, నీ టాలెంట్ చూపించు బాబాయ్. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇలాగా టిక్టాక్లో అభిమానం చెప్పి ఈ టాటూ వేసుకుంటానని చెప్తే నేను టాటూ వేసుకోమని చెప్పినా, కానీ ఆ లోఫర్ నాయాలు ఏం చేసినాడు, నా ఫేస్ తీసి బ్యాక్ సైడ్ వేసుకున్నాడు. 6 టెంపరీ, అది టెంపరీ టాటూ, ఇక్కడ వేసుకున్న కూడా టెంపరీ టాటూ వేసుకొని ఇలా అని చెప్పి అలా అని చెప్పి లాస్ట్కి పెళ్ళి అని చెప్పి, జీవితంలో నేను ఎప్పుడు ఇలా ఇంత నీచమైన ప్రాబ్లం నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు, అంత టార్చర్ పెట్టినాడు నన్ను, అంత టార్చర్ పెట్టినాడు. నాకు ఇంక ఓపికే లేదు. ఈ బాబాయ్ నన్ను ఎందుకు ఇంత టార్చర్ పెడుతున్నాడో నాకైతే అర్థం కాల. పెళ్లి చేసుకోవాలంట మీరే తీర్పు తీర్చండి. ఈ బాబాయ్ని నేను ఏ విధంగా నేను ఇది అనుకోవాలి, బాబాయ్ని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా అది చెప్పండి. ఓకేనా అండి, ఇలాంటి వాళ్ళు ఉండారు, ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తానా, ఇలాంటి బాబాయిలు ఉంటారు, జాగ్రత్త అండి. ఓకేనా ఫ్రెండ్స్, వెల్విషర్ అని గార్డియన్ అనేసి అలా ఇలా అని చెప్పి లాస్ట్కి ఒక ఆడదాని జీవితాన్ని తీసుకెళ్ళి నడు రోడ్లో పెట్టి
పబ్లిక్లో సోషల్ మీడియాలో పెట్టి ఇంత నీచంగా ఇలా చేస్తున్నాడు, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి వాళ్ళు ఇలాంటి వర్మ బాబాయ్ లాంటి వాళ్ళు ఉంటారు, జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఓకే సరే వర్మ బాబాయ్ జాగ్రత్త. ఇంకా నువ్వే నీ టాలెంట్ చూపించు బాబాయ్, నేను కూడా చూస్తాను, నేను కూడా నా టాలెంట్ ఏదో నేను చూపిస్తా బాబాయ్, నేను చెప్పను చేసి చూపిస్తా, ఓకేనా బాబాయ్? 2 డేస్ వెయిట్ చేయి బాబాయ్, ఓకే? నేనేందనేది నేను చూపిస్తా, ఓకేనా బాబాయ్? ఓకే.